రేపటి నుంచి ఉదయం 10 నుంచి 1:30 వరకు రాజధాని కేసుల విచారణ జరగనున్నట్లు తెలుస్తుంది. మొత్తం 2-3 నెలల్లో పట్టొచ్చని ధర్మాసనం పేర్కొన్నట్లు తెలుస్తుంది. అమరావతి రాజధాని మార్పు కేసులపై హైకోర్టులో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. రేపటి నుంచి రోజువారీ ధర్మాసనం కూడా విచారించనున్నట్లు తెలుస్తోంది. అమరావతిలో రాజధాని మార్పు కేసులపై హైకోర్టులో కీలక నిర్ణయం విచారణ జరగనున్నట్లు తెలుస్తుంది. మొత్తం 2 లేదా 3 నెలల పట్టొచ్చని ధర్మాసనం పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి దస్తగిరి అందిస్తారు. దస్తగిరి, వైసీపీ ప్రభుత్వం ఇస్తున్నటువంటి మూడు రాజధానులను విశ్లేషిస్తూ దాదాపు వివిధ అంశాలకు సంబంధించిన ముఖ్యంగా ఏపీ హైకోర్టులో రాజధాని మార్పు సంబంధించినటువంటి కేసుల పైన ఈ రోజు హైకోర్టు ధర్మాసనం కూడా విచారించిన అయితే మొత్తం ఇప్పటి వరకు 229 అనుబంధ పిటిషన్ ఉన్నట్లు కూడా ధర్మాసనం దృష్టికి వచ్చింది. అయితే అంశాలకు కూడా విభజించడం జరిగింది. అయితే గతంలో కూడా ప్రస్తుతం రాజధానికి సంబంధించినటువంటి విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలు జ్యుడిషియల్, అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇలా మూడు క్యాపిటల్ సంబంధించినటువంటి అంశం పైన గతంలోనే స్టేటస్ కో ఇవ్వడం జరుగుతుంది. అయితే విచారణ సంబంధించి కూడా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం కరోనా ప్రభావం ఉన్న నేపథ్యంలో గతంలో ఆన్లైన్ లో విచారణ జరిగినప్పటికీ పూర్తిస్థాయిలో రోజువారీ విచారణ చేసేందుకు ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇప్పటి నుంచి పిటిషన్ల వారీగా కూడా అంశాల వారీగా విభజించిన ధర్మాసనం రేపటి నుంచి రోజువారీ విచారణ కూడా ఏపీ హైకోర్టులో జరగబోతుంది. అయితే ముఖ్యంగా గతంలో హైకోర్టుకు సంబంధించినటువంటి ఉత్తర్వులతో పాటు రాజధానికి సంబంధించినటువంటి కొంతమంది రైతులు కూడా ఆశ్రయించడం జరిగింది. అయితే అమరావతి దీంతో పాటు ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి లిటిగేషన్ విషయంలో కూడా లిటిగేషన్ కావచ్చు, వివిధ రకాలకు సంబంధించినటువంటి పిల్స్ ని అంశాల వారీగా కూడా విభజించడం జరిగింది. ఈ నేపథ్యంలో విశాఖ గెస్ట్ హౌస్ కూడా అంశం పైన కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఖర్చు వివరాలని అఫిడవిట్ లో అంటూ అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తూ ఇలా అన్ని అంశాలకు సంబంధించి కూడా ఉన్నటువంటి 229 కూడా అంశాల వారీగా విభజించడం జరిగింది. రేపటి నుంచి రోజువారీగా విచారణ జరగబోతుంది. దాదాపు 2-3 నెలల వరకు సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ దస్తగిరి.